మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నర్సింగ్ హోంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు మండల టీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ सरपंच अनुषा चंद्रवर्धनी, ग्राम उप सरपंच बाबू, सोसाइटी चेयरमैन बापूरेड्डी, पटना अध्यक्षुलु नागराजु, मार्केट कमिटी डायरेक्टर एदगनी वेंकटेशम, रेड्डी शेट्टी रवींदर, सोसाइटी डायरेक्टर कृष्णारेड्डी, स्वामी गौड, माजी कोऑप्शन अब्दुल अजीज, मंडल रैतु बंधु कोऑर्डिनेटर बिज्जा संपत, टीआरएस नायकुलु यादगिरी, लच्चपेट रामुलु गौड, महेश, मल्लेशम, चंद्रय्य, संगस्वामी तदितरुलु पाल्गोन्नारु. ई रोजु निजामपेट मंडल केंद्रंलो హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు రక్తదాన శిబిరం నిర్వహించుకుంటూ ఎల్లుండి కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు జరుపుకుంటామని తెలియజేస్తున్నాము. జై జై కేసీఆర్. కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఫిబ్రవరి 17వ తారీఖు బర్త్డే సందర్భంగా 3 రోజులు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, కేసీఆర్ గారి అభిమానులందరూ ఈరోజు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 3 దవాఖానాల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కేసీఆర్ గారు ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో, ఈ తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శస్త్రశాబలంతో పాటు అభివృద్ధి పథంలో, సంక్షేమ పథకాల్లో మన దేశంలోనే అగ్రగామిగా నిలపాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జై కేసీఆర్.